హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వారాన గాడిని మొత్తానికి వాడి పాడే కట్టేసేదాకా వీడు నిద్రపోయేలా లేడనమాట. అసలు ఆ వీడియో చూసినట్టయితే ఆ తమ్నే చూస్తే ఇక అయిపోయింది, ఇక వీడు పోయిండు, ఇంకా వీడిని తీసుకెళ్ళిపోయి దింపుడు గాలం దగ్గర ఎత్తేయాల్సిందే అన్నట్టుగా అయితే ఆ తమ్నేలు పెట్టాడు. అసలు తమ్నేల్స్లో ముందే కెమెరా సెట్ చేసేసుకొని ఆ టైంకి ఒరే నువ్వు శవంలా పడిపో, ఒసే నువ్వు ఇలా కూర్చో, ఒరే నువ్వు తల పట్టుకో, ఇంకా వీళ్ళు అలా యాంగిల్స్ క్రియేట్ చేసేసుకొని చేస్తారనుకుంటున్నాను. ఎందుకంటే వాడిని అయితే 3 రోజుల నుంచి, వాడిని 3 రోజులు కాదు, అదే ఆ ఒక్కరోజే వీళ్ళు వీడియోస్ వేశారు. వీడియోస్ వేసి బట్టలు మార్చుకొని వీళ్ళ స్క్రిప్టులు వీళ్ళు తగలడి పోను, ఆ స్క్రిప్టులు మార్చుకోవడానికి నానా సంకలు నాకుతున్నారనమాట. ఆ ఒక్కరోజే వీళ్ళు క్రియేట్ చేసిన వీడియోస్ ఇవి, ఒక 6 to 7 తీసుకున్నారు. వాడు ఒక కిచెన్లోకి వెళ్ళి ఒకటేమో నన్ను మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటున్నారని ఒకటి, ఇంకా వీటి పరిస్థితి బాగాలేదని ఒకటి, ఇప్పుడేమో వీడిని పడుకోబెట్టేసేసి వీడికి ఏదో అయిపోయింది, వీడు ఇంకా మొత్తమే పోతున్నాడు, వీడికి పాడగట్టేయాలి, అవి ఎత్తుకెళ్ళిపోయి ఏంది కష్టంలో పెట్టాలా అన్నట్టు వాడిని పాపం పడుకు పండబెట్టి ఇంకా వాడి గురించి చెప్తున్నాడు కదా. అసలు మామూలు కామెడీ కాదు అసలు, ఇదైతే బీభత్సమైన కామెడీ. వాడు పెద్ద అమర ప్రేమికుడు అంట, వాడు మనిషి అవ్వట్లేదంట, వీడి కొంచెం కూడా సిగ్గు శరం ఎందుకు లేదు వీడికి? అసలు దేవుడు నిజంగా వీడికి సిగ్గు శరం పెట్టలేదేమో. వీడు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడంటే అసలు కామెంట్లు ఆఫ్ చేసేసి ఎవరో అంట సానుభూతి చూపిస్తుందంట, అన్నని హాస్పిటల్ తీసుకెళ్ళండి హైదరాబాద్కి అని చెప్పిందంట. అసలు కామెంట్లు ఎక్కడ ఆన్ చేస్తారా, ఏ ఛానల్లో ఎక్కడ కామెంట్ల గురించి మాట్లాడుతున్నారా దిక్కుమాలనోడా, సానుభూతి చూపించుకుంటూ చెప్పారంట. అసలు ఆ కామెంట్స్ ఆఫ్ చేసుకొని మళ్ళీ కామెంట్స్ ఆన్ చేస్తా కామెంట్స్లో చెప్పింది అని చెప్పేసి వీడు చెప్తున్నాడు. ఇది ఒక సోది. దాంతోపాటు ఇదంటది మా మామకి ఇట్లాంటి పరిస్థితి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు అంట. వాడు మామ అంటే వాడికి బాబాయ్, వాడికి ఒక 60 ఏళ్ళు ఉంటాయని ఫస్ట్ నుంచి మొత్తుకొని వస్తున్నా. సో అదే జరుగుతుంది కాబట్టి ఆ ముసలోడికి అంబర ప్రేమికుడు తొక్క ప్రేమికుడు అనేది వీడి జస్ట్ వీడి కంటెంట్. అది ఆ ముసలోని ఒక కంటెంట్గా పెట్టుకొని మన ప్రాణాలు తీస్తున్నాడు వీడు. ఇప్పుడు వాడిని పడుకోబెట్టేసి వానికి తిండి పెడుతున్నాడో లేదో కానీ వాడు పోయేదాకా వీడు వదిలి వదిలేలాగైతే లేడు. 3 రోజుల నుంచి ఇదే కంటెంటు, వాడిని పడుకోబెట్టి వాడిని అంటాడు తింటావా, లే పిల్లల్ని చూడు, బంగారమ్మని ఎత్తుకోవా అంటే వాడు అదంతా. ఇప్పుడు ఎవరన్నా బాధలు ఉన్నా లేకపోతే ఇది ఉన్నా వాళ్ళ వాయిస్ డిఫరెంట్గా వస్తుంది. వాడు గుర్రంలాగా అరుస్తున్నాడు, వాడు వే ఊ అనుకుంటా ఇంకా వాడికి ఏదో రోగం వచ్చిందని వీడు కవరింగ్ చేస్తున్నాడు మన దగ్గర. అసలు ఏది లేదు వీళ్ళ కంటెంట్ కోసం, వాడు యాక్టింగ్ చేస్తున్నాడు, వీడు పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు అనమాట. ఏదో అయిపోయింది జనాల దగ్గర సింపతి పొందడానికి, కానీ వీడు దొంగ వీడియోలు చేస్తున్నాడు అనేసి జనాలందరికీ తెలుసు. వీడు ఎప్పుడు ఏదో ఒక బాధ వీడియో పెడతాడు, అందులో నిజం లేదు జనాలకు కూడా తెలుసు అన్న విషయం కూడా వీడికి తెలుసు. అయినా కానీ వీడు మారడు అనమాట, వీడు ఇంకంతే. వీడు జనాలని భ్రష్ట పట్టించడానికి వాళ్ళ గురించి వాడు ఎంత సోది చెప్తున్నాడంటే అసలు ఎవడైనా తలకు మార్చినోడు కాకుంటే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోతే వాళ్ళకి ఇల్లు రాసిస్తాడంట. అసలు వీడెవడు రాసియడానికి, వాళ్ళెవరు తీసుకోవడానికి అసలు ఎవరూ లేరు. ఒక మార్ఫింగ్ పిక్ తీసుకొచ్చి ఒక హీరోయిన్ ఫోటోని వీడి ఆ అమ్మాయి వేరే అమ్మాయి ఫేస్ మార్ఫ్ చేసేసి మళ్ళీ అమ్మ అక్క ఫోటోని తీసుకొచ్చేసి ఆమె ఎంగేజ్లో ఉన్నప్పటి ఫోటోకి ఏదో ఏఐని ఏమంటారు యాప్లో చేసి మళ్ళీ చేశారంట. సో ఇన్ని కథలు పడ్డాడు వీడు. ఇంకా వీడు ఇప్పుడు ఏంటి, ఈ ముసలివాడికి ఆల్రెడీ పెళ్ళైపోయింది చెప్పినా కదా, ఆల్రెడీ పెళ్ళైపోయి పిల్లలు ఉన్నారు అన్నీ ఉన్నారు వానికి. వానికి పెళ్ళి లేదు, పాడలేదు, జస్ట్ వీడు కంటెంట్ కోసం వాడి పెళ్ళి అని చెప్పేసి ఇంకా అమ్మలార గుమ్మలార అని సాంగులు పెట్టుకుంటా వాడికి ఫేస్ ప్యాకులు, వాడి దినము, వాడి శారదము. 9 నెలల నుంచి ఫ్రెండ్స్ వాడికి, 9 మంత్స్ నుంచి వాడి పెళ్ళి వాడి దినము, వాడి శారదం, వాడి పిండకూడని చెప్పబట్టి 9 నెలలు, ఇంకా నియర్లీ 1 ఇయర్ అనుకోండి.
ఇప్పుడు అక్టోబర్ 21కి పెళ్ళి అన్నాడు, ఎంగేజ్మెంట్ అన్నాడు, ఎంగేజ్మెంట్ ముందట గొలుసు ఇచ్చిందంట వీడు, ఇల్లు రాసిచ్చిందంట. ఎవరన్నా తలక మార్చినోడు రాసిస్తారా ఇల్లు అట్లా? వీడు చెప్పే సోది ఎట్లుంది, వాడు ఇప్పుడు పడిపోయాడంట, వాళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడంట, బాధగా ఉందంట వానికి. అసలు ఆ ఏజ్లో ఎవడన్నా లవ్లో పడతాడా ఫ్రెండ్స్? కాటికి కాలు చాపే ఏజ్లో ఎవరికైనా లవ్ పుడుతుందా? అసలు లవ్ అనేది ఎప్పుడు వస్తుంది రా యదవ సచ్చినోడ? ఏదో టీనేజ్లోనో అలాంటప్పుడు లవ్ వస్తుంది. ఇప్పుడు లవ్ ఏంట్రా నీ మోహం తగలడి పోను, అబద్ధాలు చెప్పినా అతికేలాగే చెప్పు యదవ సచ్చినోడ. సిగ్గులేనోడా, సిగ్గులేని దిక్కుమాల మోహమోడా. శవంలాగా వాడిని పండబెట్టి వీడు ఏం చెప్తున్నాడు, వీడు సోది వీడి సొల్లు, వీడు ఏం చెప్తున్నాడు ఫ్రెండ్స్, వీడి సోది వీడి సొల్లు. మరి శవంలాగా బండబెట్టేసి వీడు అంటున్నాడు కదా అసలు లేవలేకపోతున్నాడు, చాలా బాధపడుతున్నాడు అంటాడు. గుర్రంలానే ఉన్నాడు వాడు. వాడు పలకరిస్తేమో, ఓ నాకొద్దు, అదొద్దు, ఇదొద్దు అంటున్నాడు. వాడు నేల మీద ఎందుకు పండుకుంటున్నాడు? నిన్నేమో మంచం ఉంది, మరి ఆ మంచం ఏమైంది ఇప్పుడు? సోది వెదవా, నువ్వు నీ సొల్లు 3 రోజుల నుంచి మాకు తిండి లేదు ఏం లేదంట దునిపోతాడా? ఆ ఒక్కరోజే కదరా వీడియోస్ వేసావు, 3 రోజులు ఎక్కడైందిరా? అదే రోజు ఫ్రెండ్స్ ఆ కాన్సెప్ట్ చేసిన రోజే ఆ కారేడు వీడియోలు చేసుకొని మన ప్రాణాలు తీస్తున్నారు, కావాలని డ్రెస్సులు మార్చుకుంటున్నారు, వానికి మాత్రం అదే డ్రెస్ వేసి దాని మీదనే వాడి సోది, వాడి సొల్లు, వాడి లవ్ ఫెయిలర్ అంట, వాడి బొంద ఫెయిలర్ అంట, వాడి పొయ్యే కాలం వచ్చిందంట, వాడి దింపుడు కాలంలాగా తీసుకెళ్ళి ఎత్తేస్తారంట. బాన్తో పాటు నీ పిల్ల, నీ నువ్వు అందరు పోయి కట్టగట్టుకొని దూకని రల్లబడి దిక్కుమాల మొహాలారా. యూట్యూబ్ని భ్రష్టు పట్టించడానికే ఉన్నారు కదరా మీరు, మీరు మీ దిక్కుమాల మొహం ఎత్తగా చీచీచీచి ఇంత దరిద్రంగా బిహేవ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. అసలు అసలు అవసరం లేదు వీళ్ళు. ఆ కర్రీది అంటది, కర్రీది కూడా డ్రామాలు ఆడుతుంది, దానికి గోల్డ్ ఇచ్చిందంట, ఇల్లు తీసుకుంటారంట. అసలు ఏదంటే పాసిబుల్ అయిద్దా? ఎవరన్నా అట్లా తీసుకుంటారా? వీళ్ళు ఇచ్చే మొక్కలైనా వీళ్ళ బతుకులకి, వీళ్ళు రూపాయి పిల్లికి పిచ్చి పోయే రోజులు అంటే ఇల్లు ఇచ్చేయమంటే ఇచ్చేసి వెళ్ళిపోతారంట. ఎవరే అట్లా ఎట్లా పాసిబుల్ అవుతారా? దిక్కుమాలనోడ ఎక్కడో కొత్త ఇల్లు కొనుక్కొని సచ్చాడు మొన్నకి, ఒకటి ఫ్లాట్ చూపించాడు కదా అక్కడే ఇల్లు కట్టుకున్నాడు. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళకి అర్థమైపోతుంది వీళ్ళ గురించి. ఇక ఎట్లాగో ఎంక్వైరీ చేసుకుని ఇంటికి వస్తారు వీళ్ళు, యూట్యూబర్స్ అందరూ ఇంటికి వచ్చి వీడి పెళ్ళి చేస్తారని చెప్పి వీడికి అర్థమైపోయి ఆ ఇల్లు గుర్తుపడతారని చెప్పేసి వీడు సేమ్ మన పీపీలాగా, ఆ పీపీ ఎట్లా మారిపోయిందో వీడు అట్లనే మారిపోతున్నాడు అనమాట. ఇంకా వచ్చి చెప్పులతో కొడతారు జనాలైనా, సబ్స్క్రైబర్స్ అయినా, యూట్యూబ్ చేసే వాళ్ళైనా అని చెప్పేసి వీడు పారిపోతున్నాడు. అంతకన్నా ఇంకేం లేదు. ఈ బారాణగాడి అయితే మొత్తం వాడిని సాగొట్టేటాకైతే వీడు వదిలేలాగా అయితే లేడు. అయితే కొత్త ఇల్లు కొనుక్కొని వీడు జంపు జలాని అనమాట. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది జనాలకి చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేసి జనాలు రే నీ అడ్రస్ చెప్పరా అన్నట్టున్నారనమాట. సో వాడికి అర్థమైపోయింది వీడు చెప్పుల దండలు వచ్చేస్తాయని భయపడేసి వీడు పారిపోతున్నాడు. అంతకన్నా ఇంకేం లేదు. కర్రీ దొరికినా కర్రదాన్ని కూడా చెప్పులతో కొడతారు జనాలు. సో అది కూడా మేబీ రీజన్ అయి ఉంటుంది. మొత్తానికైతే వాడు ఇంకా ఫిక్స్ అయిపోయాడు, ఇంకా పారిపోవడమే కరెక్టర్ బాబు, ఇక్కడ ఉండి చెప్పు దెబ్బలు తినడం కంటే కూడా అని చెప్పేసి వాడు ఫిక్స్ అయిపోయి ఇంకా జంపు జలానే అయిపోతున్నాడు. ఇంకా ఇంతే ఫ్రెండ్స్ వీడి గురించి. దరిద్రుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. వీడికి సిగ్గు శరం అయితే రాదు, అసలు లేదు కూడా వాడికి. బారాణగాడొకడు వాడు కూడా అంతే, వాడు కూడా తెగించేశాడు, తెగించినోడికి ఇంకేదో అన్నట్టు అయిపోయింది. సో ఇంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే అండ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్.